బీఆర్ఎస్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ఆ పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీకే కేశవరావు ప్రకటించారు ఎప్పుడు చేరేది వెల్లడిస్తానని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు వరంగల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న కడియం శ్రీహరి కుమార్తె కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు కడియం శ్రీహరి కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతుండడం చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళ్తుండడం బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తోంది కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరటం ఇప్పటికే ఖాయం కాగా ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో కుమార్తెలతో సహా బీఆర్ఎస్ ను వీడనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది అయితే కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది పదేళ్లు అధికారం పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పినట్లు సమాచారం పార్టీ ఆలోచన మానుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో పార్టీ నాయకులపైన విమర్శలు చేయటం సరికాదంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం